హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ సో మనకి ఏపీ డిగ్రీ అడ్మిషన్స్ అనేవి అయితే ఎప్పుడు స్టార్ట్ కాని అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఇప్పటికీ వెబ్బాబ్స్ అనేవి పెట్ట మరి సీట్ అలాట్మెంట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో దానికి సంబంధించిన వాళ్ళన్నీ కూడా ఈ వీడియోలు కంప్లీట్గా తెలుసుకుందాం అలాగే ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిగ్రీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే తెలియజేస్తాను సో అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో లేకపోతే వెళ్ళిపోతాం సో మనకి డిగ్రీ సీట్ అలౌన్మెంట్స్ అనేది ఎప్పుడు వస్తాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో దాన్ని ముందుగా రావాలంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ కాలేజీలకు అనుబంధ గుర్తింపుపై కౌంటర్ వేయండి అని చెప్పేసి ఉంది సో మనకి ఎస్వి యూనివర్సిటీకి అయితే హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినాయి సో మనకి ఇక్కడ చూస్తే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో అర్హతలు లేకున్న నూట ముప్పై ఎనిమిది ప్రైవేట్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి సిఐడి లేదా విజువల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రాధాన్యత వాద్యం దాఖలైంది సో మనకి ఇక్కడైతే పిల్లయితే ఫైల్ చేయడం అయితే జరిగింది అంటే మనకి ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ సంబంధించి నూట ముప్పై ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి హైకోర్టు అయితే భావిస్తుంది ఇది చిత్తూరు జిల్లాకు చెందిన విలేకరి బి దొరస్వామి దాఖలు చేసిన వాక్యంపై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ అనుసద్ నమాలు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ధర్మానం విచారణ చేశారు అంటే మనకి ఇక్కడైతే చిత్తూరు జిల్లాకు చెందిన విలేకరుగా అయితే ఇక్కడైతే హైకోర్టులో కేసు వేయడం అయితే జరిగింది సో విధంగా చూసుకుంటే దీనికి మనకి సీట్ అలాట్మెంట్ సంబంధం ఏంటి అడగవచ్చు సో మనకి అడ్మిషన్స్ అనేవి అయితే మనకి సీట్ అలాట్మెంట్స్ ద్వారా కాలేజీలు బట్టిస్తుంది కానీ మేము ఇక్కడ హైకోర్టులో కేసు ఉండడం వల్ల సీట్ అలాట్మెంట్స్ అనేవి అయితే ఈ వారంలో కాదు ఈ మంత్ కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది సో చాలా వరకు డిలే అవుతూ వస్తున్నాయి ఇప్పటికే వెబ్ వెబ్బాసెస్ ప్రక్రియ పూర్తయినా ఒక నెల గడిచినా కానీ ఇంకా సీట్ అలామెంట్స్ ఇవ్వకపోవడంతో స్టూడెంట్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో చాలా వరకు కూడా స్టూడెంట్స్ అయితే అకాడమిక్ అయ్యే అవకాశం ఉంది సో మనకి ఇంకా డిలే అవుతూ వస్తే కనుక చాలా వరకు కూడా నష్టపోయే అవకాశం ఉంది సో హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాస్ బావు